Like a bell cut. My dear students, we learned tenses 1 to 7 parts. Now we are learning part 8, simple future tense. So simple future tense structure, subject to will or shall, helping verb, helping verb will gaani shall gaani you change rendittlo edi use chesina paravaledu. V1 object, subject they will, V1 play, object the game, they will play the game. Ante ikkada future tense, simple future tense ante bhavishyat kaalam ante manam కంప్లీట్ అవ్వలేనివి ప్రారంభించతాం, అంటే ఏదైనా మనం చేస్తాం అలాంటి వాటిని ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాం. నేను స్కూల్కి వెళ్తాను, నేను సినిమాకి వెళ్తాను, నేను గేమ్ ఆడతాను, ఇలాంటి వాటి అవలేని. సో దే విల్ ప్లే ద గేమ్, సబ్జెక్ట్ టు విల్లు, వి వన్ ప్లే, ఆబ్జెక్ట్ ద గేమ్, వాళ్ళు గేమ్ ఆడతారు, ఇంకా ఆడలేదు, ఆడతారు. సో ఈ విల్ హెల్పింగ్ వారి పక్కన నాట్ పెడేస్తే నెగిటివ్ అయిపోతుంది. విల్ పక్కన నాట్ పెడేస్తే దే విల్ నాట్ ప్లే ద గేమ్, అంటే వారు గేమ్ ఆడరు, వారు గేమ్ ఆడరు. నెక్స్ట్ ఈ విల్ ముందుకు వచ్చేస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్, విల్ దే ప్లే ద గేమ్, విల్ దే ప్లే ద గేమ్, వారు గేమ్ ఆడతారా, వారు గేమ్ ఆడతారా. నెక్స్ట్ ఇక నాట్ పెడేస్తే ఓన్త్, అంటే ఓన్త్ అంటే విల్లాట్ అని అర్థం. సో విల్లాట్ అన్న ఓన్త్ అని ఉంటాయి. సో విల్ పక్కన నాట్ పెడితే ఓన్త్ దే ప్లే ద గేమ్, వాళ్ళు గేమ్ ఆడరా, లేదా విల్ దే నాట్ ప్లే ద గేమ్, వాళ్ళు గేమ్ ఆడరా. నెక్స్ట్ సేమ్ దే విల్ ప్లే ద గేమ్ అలా రాసేసి దే విల్ ప్లే ద గేమ్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ నెగిటివ్ విల్ ప్లస్ నాట్ ఓన్త్ దే ఇలా రాస్తే దే విల్ ప్లే ద గేమ్, ఓంట్ దే, వారు గేమ్ ఆడతారు కదా, వారు గేమ్ ఆడతారు కదా. వస్తుంటాయి. అలాగే నెక్స్ట్ దీనికి నెగిటివ్ రాసి ఇక్కడ నెగిటివ్ తీసి సరిపోద్ది, దే ఓంట్ ప్లే ద గేమ్, విల్ దే అంటే సేమ్ ఇది అన్నమాట, దే విల్ నాట్ ఓంట్ ప్లే ద గేమ్, హెల్పింగ్ వెర్బ్ విల్ సబ్జెక్ట్ దే, దే ఓంట్ ప్లే ద గేమ్, విల్ దే వారు గేమ్ ఆడారు కదా. ఈ రెండు క్వశ్చన్ టైప్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటికి క్వశ్చన్ యూజ్ చేస్తాం, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, వాట్ విచ్ వెన్ వై వే ఉపయోగిస్తే ఎలా మారుతాయి చూద్దాం. చూడండి ఇక్కడ విల్ దే ప్లే ద గేమ్, దీని ముందు వై ఉపయోగిస్తే వై విల్ దే ప్లే ద గేమ్, వారు గేమ్ ఎందుకు ఆడతారు, అంటే వై విల్ దే ప్లే ద గేమ్, వారు గేమ్ ఎందుకు ఆడతారు. వై తీసేసి వెన్ విల్ దే ప్లే ద గేమ్, వారు గేమ్ ఎప్పుడు ఆడతారు. ఇక్కడ వే పెడితే వే విల్ దే ప్లే ద గేమ్, వారు గేమ్ ఎక్కడ ఆడతారు. ఇలా సపోజ్ నెగిటివ్లో వై విల్ నాట్ ప్లస్ నాట్ ఓన్ దే ప్లే ద గేమ్, వారు గేమ్ ఎందుకు ఆడరు. వే విల్ దే ప్లే ద గేమ్, వారు గేమ్ ఎక్కడ ఆడతారు. Where won't they play the game? For game ఎక్కడ ఆడరు. When will they play the game? వారు గేమ్ ఎప్పుడు ఆడతారు. నెక్స్ట్ హౌ పెడితే హౌ విల్ దే ప్లే ద గేమ్, వారు గేమ్ ఎలా ఆడతారు. హూ విల్ ప్లే ద గేమ్, ఇక్కడ హూ పెట్టినప్పుడు సబ్జెక్ట్ రాయకూడదు, హూ విల్ ప్లే ద గేమ్, గేమ్ ఎవరు ఆడతారు, గేమ్ ఎవరు ఆడతారు. నెక్స్ట్ వాట్ పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ రాయకూడదు, వాట్ విల్ దే ప్లే, వారు ఏమిటి ఆడతారు, వాట్ విల్ దే ప్లే, వారు ఏమిటి ఆడతారు. విచ్ గేమ్ విల్ దే ప్లే, వారు ఏ గేమ్ ఆడతారు. అలాగే నెగిటివ్ రాసాం అనుకోండి, విచ్ గేమ్ ఓన్ దే ప్లే, వారు ఏ గేమ్ ఆడరు. ఇలాగా ప్రతి దానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వన్ సెంటెన్స్ అన్ని రకాలుగా మారడం చూసాం. ఇంకొక సెంటెన్స్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ
ఇక్కడ సెకండ్ సెంటెన్స్ ఈ షల్ బై బుక్స్ షల్ ఉపయోగించ ఈ షల్ బై బుక్స్ వారు బుక్స్ కొంటారు కొంటారు దాన్ని నేటివ్ నాట్ పెడితే ఈ షల్ బై బుక్స్ వారు బుక్స్ కొనలేదు ఈ షల్ ముందుకు వస్తే షల్ ఈ బై ద బుక్స్ షల్ ఈ బై బుక్స్ వారు బుక్స్ కొనరా సలీ నాట్ బై ద బుక్స్ వారు బుక్స్ కొనలేదా నెక్స్ట్ క్వశ్చన్ ఈ సల్ బై బుక్స్ సల్ ఎల్పింగ్ వర్బ్ నాట్ సబ్జెక్ట్ ఈ షల్ బై ద బుక్స్ షల్ నా బి ఈ షల్ బై బుక్స్ షల్ నా బి వారు బుక్స్ కొంటారు కదా ఈ షల్ నాట్ బై బుక్స్ షల్ హి వారు బుక్స్ కొనరు కదా నెక్స్ట్ దీనికి దీనికి వై విచ్ వెన్ పాజిటివ్ క్వశ్చన్స్ వై విచ్ వెన్ నెగిటివ్ క్వశ్చన్స్ చూడండి వై పెట్టేసి వై సల్ హి బై ద బుక్స్ వారు బుక్స్ ఎందుకు కొంటారు నెక్స్ట్ దీనికి వై షల్ నాట్ హి బై ద బుక్స్ వై షల్ నాట్ హి బై ద బుక్స్ అతడు అతడు బుక్స్ ఎందుకు కొనరు హౌ షల్ హి బై బుక్స్ ఏ విధంగా అతను బుక్స్ కొంటాడు వెన్ షల్ హి బై బుక్స్ ఎప్పుడు అతను బుక్స్ కొంటాడు హూ షల్ బై బుక్స్ ఎవరు బుక్స్ కొంటారు వాట్ షల్ హి బై ఏంటి కొంటాడు అతను వేర్ షల్ హి బై బుక్స్ అతను ఎక్కడ బుక్స్ కొంటాడు ఇలాగ ఈ షల్ బై బుక్స్ అతడు బుక్స్ కొంటాడు ఈ షల్ నాట్ బై బుక్స్ అతడు బుక్స్ కొనడు షల్ హి బై బుక్స్ అతను బుక్స్ కొంటాడా షల్ హి నాట్ బై ద బుక్స్ అతను బుక్స్ కొనడా క్వశ్చన్ ఈ షల్ బై బుక్స్ షల్ నాట్ హి అతను బుక్స్ కొంటాడు కదా ఈ షల్ నాట్ బై బుక్స్ షల్ హి అతను బుక్స్ కొనడు కదా అలాగా మీరు కూడా సెంటెన్స్ ని అనేక రకాలుగా యూజ్ చేస్తే ఫ్యూచర్ టెన్స్ మనం లాంగ్వేజ్ లో స్పోకెన్ ఇంగ్లీష్ లో మనకి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ కొన్ని సెంటెన్సెస్ తెలుగు ఇచ్చి దాన్ని ఇంగ్లీష్లో ఫ్యూచర్ టెన్స్లో ఎలా మార్చాలనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం థ్యాంక్ యూ